ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిండ్రు. ఇక వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా. వారే డాక్టరు, వారే లాయరు, వారే ఇంజనీరు, వారే స్ట్రక్చరల్ ఇంజనీరు, వారే 80,000 పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోనే నిర్మించారు. మేడిగడ్డ కడితే మేడిపండు అయింది. ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పర్లేదు. సుందీళ్ళు ఎప్పుడేమవుతుందో తెలియదు, పంపుసెట్లు ఏమైనాయో తెలియదు. ఇవాళ వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా, కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పజెప్పిండ్రు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే తప్పిదాలు కావచ్చు, వీటిని ఎట్లా సవరించుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ప్రాజెక్టులను కాపాడాలి, పదే పదే గతంలో 80,000 ప్రాజెక్టులకు 100,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు, మహామేధావులు మాట్లాడినారు అధ్యక్ష. ఇవాళ 147,000 కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి. 97,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లు పేమెంట్ చేసారు, ఇంకో 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఇవాళ 97,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 90,000 ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా? నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా? దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు అన్నింటిని కూడా నాకు తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా. అదేవిధంగా కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పిండ్రని, కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకుపోయిందని, లేకపోతే కేంద్రానికి మేమేదో రాసి ఇచ్చేసినామని అసలు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా 1% వాళ్ళు నిర్వహిస్తున్నారా? ఈరోజు కృష్ణానది జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచినరు. ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నోళ్ళం ఎవరు, మేము ఎంపీలం కాదు అధ్యక్ష. ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినాను కూడా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష. మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఆ రోజు సభలో సభ్యులు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపి. ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశవరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే పాస్ చేయించినాం, మేమే తెచ్చినాం. దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు, మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష. ఆ రోజు రాపిచ్చింది రాసింది చంద్రశేఖరరావు అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదా అని నేను మీ ద్వారా అడగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళను. ఈరోజు మీరు 2014 నుంచి 2023 వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళినారు, చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రు, వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళిండ్రు. ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు, మేము వెళ్ళలేదు అధ్యక్ష. మేము స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టె పెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తన్నీర్ హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు జంతర్ మంతర్ లో ఆమరణ నిరాదీక్ష చేయమను, ఆమరణ నిరాదీక్ష చేయమను. మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్యం మీద ధర్నా చేయమనుంది కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళలో కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్లను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తాయా అధ్యక్ష? ఎందుకు 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 ఈరోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు పరిస్థితి వచ్చింది. ఆయన రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాగా సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంటూ ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCలు పర్ డే తరలించకపోవడానికి అనుమతిచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఇంటరై తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్లు, సుంకేసుల నీళ్లు, జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టులో అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ 8 TMCలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు, ముచ్చుమరి నుంచి 1.5 TMC కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 TMCలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడిద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష, కింద పెట్టిండు కింద. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావుని మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు. ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు. ఆ నాట్ బిల్డింగ్ నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్. ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్షా?